ఇంకెంతసేపు చేస్తావు విశాల? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? 12 అయితుంది విశాల టైము. మధ్యాహ్నం డ్యూటీకి పోవాలి, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి వేయకు. చిన్నపిల్లని గిట్లా చూసుకోవా నువ్వు? ఇంకా చిన్నపిల్లని నేనే చూసుకుంటా, ఇంట్లో వంట నేనే చూసుకుంటా, మళ్ళీ డ్యూటీ కూడా పోయేస్తా. నువ్వేమో ఖాళీ పోయాచి పండుకుతా, టైం సరిపోతలేదు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీదోటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. అరే ఆమె నువ్వు పాలు ఇవ్వాలి కాబట్టి డ్యూటీకి తీసుకుపోతా అంటున్నావు, నాకు హెల్ప్ ఇంట్లోనే ఉంటే ఎట్లా వెళ్తుంది? నేనేం బలిసినోని కాదు, బాగా అర్థమైందా? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు, అర్థమైందా? ఏడ జుట్టు లేచింది, నీకు ఉంది నామో. చూసారా సార్ డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. వేసాడు సార్ నా పొడు ఉన్నది నీ జుట్టు. ఎవడు తగ్గటంలా, ఎవడు కోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మనీ కొట్టేద్దాం. ఏం పంచాయతీ? ఏంది పంచాయతీ? ఏం పంచాయతీ? ఏమటి సంసారం చేయాలని ఉందా, వెళ్ళిపోవాలని ఉందా? అది చెప్పు నువ్వు ఫస్ట్. సంసారం చేస్తావా, వెళ్ళిపోతావా? ఏంటిది? నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మరి నీకు ఏం అవసరమే? నీకు మొగాడు అవసరమా? నీకు అవసరమే లేదు. నీకు చకుంట్ల మాటలు మాట్లాడినావంటే మూతి వాళ్ళ ఇప్పుడే మెడల్ పట్టి నువ్వు పెడతా ఇంట్లోకి వెళ్ళి బయటకు. పోతావా? ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. అన్ని దొంగ ప్రేమలు నటిస్తావు, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే చచ్చిపోతావు, ఇవన్నీ యాక్టింగ్ అయినాయిగా. ఏడగొట్టిన మొగడన్నప్పుడు గాయంతో కొట్టాడు, అది తిట్టాడా? అలా నేను ఎడగొట్టినే నీ చేతి పట్టుకునే గాజు ఊసిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇట్లా చేతి పట్టుకుంటే గాజు వాలిపోయింది, ఇట్లా నూకేస్తే కింద పడ్డవు. టైం కన్న మండలేదా? ఏమే కన్న మండలేదు అన్నందుకు నేను కొట్టినట్టు, తిట్టినట్టు, తన్నినట్టు. ఒక్కొక్క మొగోడు తాగచ్చి బలగొడతాడు పిల్లలు, తెలుసా నీకు? పోలీసులు ముచ్చట అవసరమా విశాల? గతిలేరు బిత్తిలేరు, మంచిగా మాట్లాడు. నాకు టైం అయింది కాబట్టి నేను పోతానికే రెడీ అవుతున్నా. ఇప్పుడు నేను నీకోసం చూసుకుంటే ఆడ ఎండుతుంది నాది. ఏం చేస్తావు విశాల? 12 గంటలకా ఏసుడు నీకు దమాకుందా ఏమన్నా? ఏయ్ గట్టిగా మాట్లాడుతున్నావేమే? ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. ఇంకా గట్టిగా వస్తున్నాయి మాటలు, బంద్ చేయి. నువ్వు డ్యూటీ బంద్ చేయే. అడకదిచ్చిందా సంసారం? ఇక నేను గతి లేను అని చెప్పుకోయి అందరికి. మరి గతి లేని ముండగొడుక నీ వల్ల కాదు సంసారం చేసుడు, నేనే రోడ్ల మీద పోయి తీసుకొస్తా, దొంగ సచ్చినోడా ముండగొడుక అని మాట్లాడే. తీసుకో పండ తీసుకో. నాకేమున్నదా? ఎవరితో మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నావా? ఏమున్నదని చేసుకున్నవే. ఏమున్నదని చేసుకున్నది మరి అదే మూసుకొని మూసుకొని
సంసారం చేయి. నేను ఎంత గతి లేని అయితే నువ్వు ఇట్లా మాట్లాడతావా? నాకు సపోర్ట్ చేయాలని మాట్లాడింది. కొద్దిగా లేచి ఏమైనా ఎత్తుకుంటే నేను వంట చేస్తా. కొద్దిగా లేచి ఏమైనా చూసుకుంటే నాకు పన్నెండు అవుతుంది. 12 గంటలకే నేను అడుగుతాను. ఏమనుకుంటే నాకు అంటే లైన్ల నిలబడతారు, పెళ్లి చేసుకుంటా. ఏమిటండి మీరు మాట్లాడేది? చేసుకపో, లైన్ల నిలబడతారు. నాకేం సపోర్ట్ చేయనప్పుడు నాకు నీతో అవసరమే లేదు. నా బిడ్డని ఇంటికాడ పెట్టి వెళ్ళిపో. నేను మొన్న నెల వచ్చినా కానీ నీకు రీతి రాదా? ఇంతకు దొరికి వచ్చినందుకు ఏ హాస్పిటల్ కోసుకున్నావు? చూపెట్టు. అది ఆడలో నైజం, అది కోసుకుంటూ కానుడు. నా శరీరాన్ని నేను ఎంత బక్క ఉండేదానో నాకు తెలుసు. ఇంత దొడ్డిగా అయిన కారణం ఈమెను కానీ నా శరీరాన్ని నేను ఖరాబ్ చేసుకున్నాను. నీదేం ఖరాబ్ అది అర్థమైందా? పిల్ల నాది, నీది కాదు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఇప్పుడు నువ్వు వంట చేస్తావా? వెళ్ళి బయట పోయి తినన్నా. చేస్తానే ఉన్నా కదా, చేసినాక అయినాక తిను. ఇప్పుడు ఎన్ని గంటలకు? ఆల్రెడీ ఒకటి అవుతుంది టైం. నేను 2 గంటలకు 2 గంటలకు తిను, 3 అయితే 3 గంటలకు తిను. డ్యూటీకి ఎప్పుడు పోను? ఏం చూసుకో, ఉత్తగానే పో. ఈ నెల పైసలు అడుగుతున్నావు అంటే మూతి మీద అదంతా. మరి వణికిస్తానని నీ అయ్యా కడుతుండే ఇవన్నీ? నీకే తెలుసు, నా జీతమే పోతుంది అన్నిటికీ. నీ ఏడికి కడుతున్నావో వాళ్ళకి కడుతున్నావో చూస్తా. నీ సంగతి ఎంత చూస్తా? తోలుకరా, మీ అయ్యవని తోలుకొస్తాను కదా. అలా అయ్యని తోలుకొచ్చినాకనే ఉత్తగా రాకమను, అష్టపడ పాత కట్నం పట్టుకొని రమ్మను. అరవకు పిచ్చోన్లా చప్పుడే కాదు ఉండాడు. నీకు ఎక్కువ తెలుతాడు, నాకు తక్కువ తెలుతాడు. ఒకటి నేర్చుకున్నారు అని ఎవరు చెప్పింది? ఇప్పటి నుంచి నేను అట్లా ఏం మాట్లాడా, సారీ తప్పైంది. నువ్వు మాత్రం మంచిగా ఎటు మీ అయ్యవని తోలుకొచ్చుడు, అట్లాంటివి ఏం చేయకే. పంచాయతీ పెట్టుకుంటా, కూర మాడిపోతే కూర మాడిపోయిందా? ఇంటికి పోతే నువ్వు అనుకునేది తెలుస్తుంది, తినేది తెలుస్తుంది, నువ్వు డ్యూటీకి వేడి తెలుస్తుంది. అప్పుడు పెళ్ళామంటే నీకు దండం పెడితే నువ్వు లేని లేని మాటలు మాట్లాడకు. ఎల్పి చేస్తారేనా? ఎల్పి ఏందా గిట్లున్నావా? ఒకదాని ఏంది పండుకున్నా? ఏంది తిని పండుకున్నాడా? అసలు తిని పండుకొని మళ్ళీ లేచి టైం పోవడా? అరే నేను పని చేస్తున్నా, నేను పని చేసుడు ఇట్లా తప్పేనా? అన్ని నేను కూడా చేస్తున్నా బయట. బయట నీళ్ళకనే వచ్చి పండుకుంటే ఇంట్లో ఏంది? నేను కూడా పనిపోతున్నాను. ఏం భయం, నేను కూడా వచ్చి పండుకుంటే ఇంట్లో పెడతాను. ఇవన్నీ కాదు, అర్థమైందా? ఇవన్నీ కానీ కాదు. మీ వల్ల నువ్వు మనకి ఇచ్చేది ఇవ్వను. ఎందుకు? ఎన్ని రోజులు బతుకుతావు? ఇచ్చిందంత ఎన్ని రోజులు అయినా బతుకుతా? జీవితాంతం బతుకుతావా? మరి ఏం చేసుకున్నాను? సారీ పాపి, ఏమనుకోకు, తప్పైంది, దండం పెడతా. ఇప్పటి నుంచి ఏమన్నా మంచిగా చూసుకుంటా నేను. ఇప్పటి నుంచి నేనే భాషణ తోముతా, సరేనా? ఏంది చేస్తున్నా కదా నా వానే. మీ వాళ్ళకి మీ వాళ్ళకి ఏం చెప్పక జరా, చెప్పక జర దండం పెడతా. పోతా నేను టిఫిన్ తెచ్చుకుంటా, నేను బయట తింటది. మాడిపోయింది అన్నావు కదా, నేను బయట తింటది. ఓకే మరి పోతున్నా. కట్టు మరి కట్టే. అరే ఈమెను ఎత్తుకోమన్నా కదా, నేను ఎత్తుకున్నా. సరే కడతా.